दिल नुंचि रावाली नीकु ఖచ్చితంగా ఒక 5 గంటల మనిషి నిద్రపోతే చాలు వాడు హెల్తీగా ఉంటాడు 5 అవర్స్ ఇది డాక్టర్స్ సైంటిస్ట్ ఇచ్చిన నిద్ర 8 గంటలు అనేది ఇంకా ఎక్కువ నిద్ర మనం 8 గంటల 10 గంటల 11 గంటలు పడుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది 5 గంటల నిద్ర సరిపోద్ది మీకు అర్థమవుతుందా నేను మీటింగ్స్ వెళ్ళేటప్పుడు 5 గంటలకు మించి నిద్ర పోను మీటింగ్స్ టైం 5 గంటలు కూడా చాలా తక్కువ కొన్నిసార్లు 2 గంటలు 1 గంట 2 గంటలు నిద్రపోయి ఉదయం లేచి డ్యూటీకి వెళ్ళిన రోజులు కూడా ఉంటాయి హెల్త్ బాగానే ఉంటుంది మినిమం 5 అవర్స్ నిద్రపోవాలి అంతకంటే తక్కువ నిద్రపోతే కొంచెం ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి మాకులాగా కానీ విచిత్రం చూడండి ఈ రూతు ఉదయమే లేచిందట పనికి వెళ్ళిపోయిందట ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిలోనే ఉందట మరలా ఇంటికి వెళ్ళి అత్తకు బట్టలు ఉతకడం అత్తకు పని చేయడం కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం ఇల్లు చక్కబెట్టుకోవడం అటు పని చేసుకునేది ఇంటిని చక్కబెట్టుకునేది పని చేసుకునేది ఇంటిని చక్కబెట్టుకునేది ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకునేది మనకు గట్టిగా కష్టం ఎక్కువైతే ఆ రాత్రి ప్రార్థన ఎగిరిపోద్ది ప్రార్థన ఉండదు ఏముండదు వాక్యం ఉండదు ఏముండదు కారణం ఏంటి శ్రద్ధ ఎక్కువైపోయి ఏమెక్కువైపోయి చెప్పండి శ్రద్ధ ఎక్కువైపోయి బద్ధకంగా పనిచేయవాడు ఏమవుతాడట దరిద్రుడు అవుతాడు ఎప్పుడైతే శ్రద్ధగా పనిచేయడం మొదలుపెట్టిందో ఆ బోయేజు ఇన్స్పైర్ అవ్వడం మొదలుపెట్టాడట ఆత్మీయ జీవితంలో స్త్రీలు కానీ పురుషులు కానీ బాగా గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ ద్వారా వాక్యం వినేవాళ్ళని ఏ కుటుంబమైన నేను చెప్పేది ఒకటే కుటుంబంలో ఖచ్చితంగా స్త్రీ పురుషులు ఎలా ఉండాలి చెప్పండి ప్రాముఖ్యంగా స్త్రీలు పురుషులు ఎలా ఉండాలి చురుకుగా ఉండాలి ఇంకొంచెంసేపు పడుకుంటా అని అనుకో అర్థమవుతుందా మనం ఇప్పుడు కూడా ఒక పని చేయాలనుకున్నప్పుడు రేపు చేయాలనుకున్నప్పుడు ఈరోజు చేసేయాలి అర్థమవుతుందా మట్టిగా మాత్రం అస్సలు ఉండకూడదు మట్టిగా ఉండేవాళ్ళు అంటే దేవునికి ఇష్టం లేని వ్యక్తిలో ఫస్ట్ ప్లేస్ ఎవరుంటారో తెలుసా బద్ధకస్తులు అసలు బద్ధకస్తులు అంటే ఆయనకు నచ్చదు ఎవరికి నచ్చదు దేవుడికి నచ్చదు అంతగా గుర్తుపెట్టుకోండి బాగా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో చురుగ్గానే ఉండాలి కుటుంబాన్ని చక్కబెట్టుకుని నువ్వు ఎంత పని చేసినా ఎంత ఉద్యోగం చేసినా ఎంత వ్యాపారం చేసినా ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా సరే నీ కుటుంబాన్ని ఇంటిని చక్కబెట్టుకున్న ఖచ్చితంగా చక్కబెట్టుకోగలిగే జ్ఞానం శక్తి చురుకుదనం నీ జీవితంలో ఉండగలిగినప్పుడు మాత్రమే ఖచ్చితంగా నువ్వు జ్ఞానవంతురాలు జ్ఞానవంతురాలు గుర్తుపెట్టుకోండి బద్దకించుకోండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా స్కూల్కి వెళ్ళిన తర్వాత వారం తెరకుండా బట్టలు క్లీన్ అయిపోయి ఇస్త్రీ చేసి మళ్ళీ సెల్ఫ్లో ఉండాలా నీ భర్త పనికి వెళ్తున్నాడా పనికి వెళ్ళిన తర్వాత వారం తెరకుండా మరలా అవన్నీ కూడా క్లీన్ చేసి మరలా ఇస్త్రీ చేసి నీ సెల్ఫ్లో ఉండాలా ఇది భార్య చేసే పని ఎవరు చేసే పని అండి భార్య చేసి మరి భర్త ఏం చేయాలా అని అంటే ఆమె క్లీన్ చేయడానికి కావాల్సిన సరుకులు ఇటు తెచ్చిపెట్టాలి సర్ఫాగిడి తేండి తెచ్చుకో అని వెళ్ళిపోతాడు వీడు మరి బట్టలు ఎవడు ఉతుకుతాడు ఎవడు ఉతుకుతాడు బట్టలు ఆవిడ ఉతకాలంటే వీడు ఏం చేయాలా కావాల్సిన మెటీరియల్ తేవాలా మీకు క్వశ్చన్ తెలుసా ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తేవాల్సిన బాధ్యత స్త్రీది కాదు ఎవరిది పురుషుడిది అతను తండ్రా భర్త అన్న అది ఏ రిలేషన్ అయినా సరే ఇంట్లో కావాల్సినవన్నీ వాడు తెచ్చిపెట్టాలి తెచ్చిపెట్టేలాగా ఏమి చేసుకోవాలి తెచ్చిపెట్టిన తర్వాత ఈమె ఇంటంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి అందుకే నేను ఇప్పుడు చెప్తాను ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి మన పాత్రలు కానీ బట్టలు కానీ మనుషులు కానీ క్లీన్గా ఉండాలి లేకపోతే నానా రకాల చెత్త చెదరాన్ని పెట్టుకుంటే లేనిపోని జబ్బులు వస్తాయి మనం క్లీన్గా ఉండాలా ఒకళ్ళు పొద్దున్న లేచి మొహం కడుగుట కూడా బద్ధకమే ఇలాగిలాగా అనేసి ఆ బ్యాచ్ కూడా ఉన్నారు కొంతమంది
అబ్బాయిలు కూడా ఉన్నారండి, నేను చాలామందిని చూస్తాం కదా. నిజం, ఇల్లు మొహం కూడా క్లీన్గా ఉండదు, నోరు తెరిస్తే వాసన వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది కడగడానికి కూడా కొంతమందికి ఏంటి, బద్ధకమే. కొంతమందికి స్నానం చేయకుండా పడుకుంటారు, కొంతమంది కష్టపడి కష్టపడి చెవులు చెమట కంపు కొట్టదండి. ఆలోచించండి, ఇప్పుడు ఇంత చల్లగా ఉంది కదా, నాకు చెమటలు పడుతున్నాయి. అవునా, స్నానం చేయకపోతే ఎలా ఉంటావు, ఎలా ఉంటావు చెప్ప, కంపు కొడతాం. స్నానం చేయడానికి కూడా బద్దకించే మహానుభావులు ఉన్నారు కొంతమంది, పురుషులు కానీ స్త్రీలు కానీ ఇద్దరులోనూ ఉంటారు. బద్దకించకూడదు, ఎంత చలైనా ఎంత ఇదైనా ఖచ్చితంగా వేకుజాముని బ్రష్ చేసిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయడానికి ఇష్టపడాలి. ఉదయం సాయంత్రం ఒకవేళ పని చేసుకున్న వాళ్ళు ఉదయం కుదరకపోవచ్చు, కనీసం సాయంత్రం అయినా క్లీన్గా స్నానం చేయాలి. అది తప్పు రెండు పూట్లు ఎగ్గొట్టేస్తే దరిద్రం అన్నమాట. కాబట్టి కొంతమంది ఇలాంటి బద్ధకస్తులు ఉంటారు, రాగానే నిద్రపోవడానికి ఇష్టపడేవాళ్ళు, తినడానికి ఇష్టపడేవాళ్ళు. అంటే ఏ పనిలోనైనా సరే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే బద్ధకాన్ని విడిచిపెట్టాలి. ఏమి విడిచిపెట్టాలి, బద్ధకాన్ని విడిచిపెట్టాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చురుగ్గా ఉండేవాడు ఎప్పుడు కూడా దరిద్రుడు అవడం మీరు ఎవనించుకోండి. ఆ లైఫ్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది, లైఫ్ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. దేవుడు కూడా వాడిని ఐశ్వర్యవంతుడిగా మార్చేస్తాడు. రూతు కూలి పని చేసుకుంటా వచ్చింది, ఆ పొలానికి ఏమైంది, యజమానురాలైంది. ఇప్పుడు ఈరోజు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా గొప్ప గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళు చిన్న వ్యాపారం స్టార్ట్ చేశారు. చిన్న వ్యాపారం నుంచి వాళ్ళు అంచులంచులుగా కష్టపడి శ్రద్ధగా పనిచేస్తే ఈరోజు ఈ స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు మన భారతదేశంలో అంబానీ ఫ్యామిలీ అంటే ఫస్ట్ ప్లేస్ అంటారు కదా. మరి ధీరుభాయ్ అంబానీ ఎలా స్టార్ట్ చేశాడు, ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టే బాయ్ అతను ఒకప్పుడు. ఎవరు అని, ఆ ధీరుభాయ్ అంబానీ అంటే ఇప్పుడున్న అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ వాళ్ళ డాడీ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టే పని కుదిరాడు అతను. ఫస్ట్ అతను బ్యాక్గ్రౌండ్ అది. మరి ఆ స్థాయి నుంచి ఈరోజు మన భారతదేశంలో మొదటి స్థానంలోకి వెళ్ళిపోయారు, కోటీశ్వరుల జాబితాలో మొదటి స్థానానికి వెళ్ళారు. ఎలా వెళ్ళారు అని అంటే అతను అక్కడి నుంచి అంచులంచులుగా శ్రద్ధగా పనిచేశాడు అతను. మనం అనుకుంటాం ఈ చిన్న స్థాయి నుంచి కోటీశ్వరులు ఎలా అవుతామండి అని అనుకుంటాం, తప్పది. ఒక పెట్రోల్ పంప్ పెట్రోల్ బంకులో ఆ పెట్రోల్ పంప్ చేసే ఒక సామాన్యమైన బాయ్ ఈరోజు ప్రపంచ దేశాలకే తలమానికగా గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగితే మనం ఎందుకు ఎదగలేం. ఏదైనా ఫస్ట్ కింద నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, మనం ఏమనుకుంటా తెలుసా, అమాంతం ఎదిగిపోవాలనుకుంటాం, అమాంతం ఎదిగిపోవాలి. అవదు అవదు. దేవుడు ఎలా తీసుకెళ్తాడు తెలుసా, ఎలా తీసుకెళ్తాడు, అంచెలంచులుగా తీసుకెళ్తాడు. మీరు ఆలోచించండి, ఇప్పుడు మన పరిచర్య ఉంది, మన పరిచర్య ఎలా స్టార్ట్ అయింది, గాల్లో స్టార్ట్ అయింది, చిన్న పాకలోకి వచ్చింది. చిన్న పాకలోంచి నెమ్మది నెమ్మదిగా మందిరాన్ని కట్టుకున్నాం, మందిరం తర్వాత నెమ్మదిగా సువార్త మొదలుపెట్టాం, సువార్తలు చేసాం, సువార్తలు చేసిన తర్వాత ఈ సంవత్సరం క్విజ్ పెట్టాం, వార్షికోత్సవాన్ని ఘనంగా చేసాం. దేవుడి మహాకృపను బట్టి ఇలా చేసిన శ్రద్ధగా మనం పనిచేసాం. పరిచర్లు ఎప్పుడన్నా అలసత్వం వహించామా, పరిచర్లు ఏ రోజు మీ సేవకుడు రిలాక్స్ అవ్వాలా, శ్రద్ధగా పనిచేస్తూనే ఉన్నాడు, శ్రద్ధగా పనిచేస్తూనే ఉన్నాడు. శ్రద్ధగా పనిచేసిన కారణాన్ని బట్టి దేవుడు అంచులంచులుగా అంచులంచులుగా ఈరోజు అనేక ప్రాంతాలకు శ్యామ్ గారు తెలిసే స్థాయికి ఒక సంవత్సరాలు అయిపోయింది ఇదంతా, 6 సంవత్సరాలు పట్టారు. ఇంకా ఉన్నతంగా తీసుకెళ్తాడు, కానీ టైం పడుతుంది, ఒక్కసారి ఏది జరగదు. ఇప్పుడు మనం వచ్చిన సంవత్సరమే సువార్త ప్రకటించాలని పరిగెట్టాం, ఎప్పుడైనా అసలు మందిరం కట్టే వరకు సువార్త ప్రకటించాలని ఆశ లేదు మనకి. మందిరం స్టార్ట్ అయిన తర్వాతే సువార్తలు ప్రకటించడం మొదలెట్టాం. అంటే ఏదైనా ఎలా స్టార్ట్ అవుద్ది, ఫస్ట్ కింద నుంచే స్టార్ట్ అవుతుంది. మన జీవితంలో ఈరోజు కింద ఉన్నాం అనుకోండి, నువ్వు ఆ పనిలో నమ్మకంగా శ్రద్ధగా పనిచేయడం మొదలుపెట్టు. ఎక్కడ అలసత్వం వహించుకో, ఎక్కడ బద్దకించుకో. దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ పని చూసి ఆయన శభాష్ అని, ఈమె కష్టపడుతుందిరా, ఈ కుటుంబం కష్టపడుతుందిరా, ఈ భార్య భర్తలు కష్టపడుతున్నారా, వీళ్ళని చూపు చూద్దాం అని దేవుడు అనుకున్నాడు అనుకోండి, నీ స్థితి ఎలా వెళ్తుంది. అంతే కదండి, ఒక పెట్రోల్ బంకులో పనిచేసే సామాన్యమైన కూలి పనిచేసే వ్యక్తి ఈరోజు మన దేశానికి కోటీశ్వరుడు అయిపోతే, మన దేశాన్ని ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతే, మరి మనం శ్రద్ధగా పనిచేస్తే మన ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్దా, తీసుకెళ్తాడు, తీసుకెళ్తాడు ఖచ్చితంగా. ఆ నమ్మకం మన గుండెల్లో ఉండాలి. ఎప్పుడైతే గుండెల నిండా శ్రద్ధ ఉంటుందో బద్ధకాన్ని వదులుకొట్టాలి. బద్ధకాన్ని ఏం చేయాలి చెప్పండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బద్ధకంగా పనిచేసేవాడు ఎప్పుడైనా దరిద్రుడు అవుతాడు, వాడు ఎదగడు, కుటుంబం ఎదగదు, వాళ్ళు చేస్తున్న పని ఎదగదు, ఉద్యోగంలో ఎదగడు, వ్యాపారంలో ఎదగడు,
అది ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ సర్వనాశనమే. గుర్తుపెట్టుకోండి, బద్ధకస్తులు ఎక్కడ ఉంటే అక్కడ సర్వనాశనం అయిపోద్ది. సంఘాల్లో కూడా ఎవరు ఉండకూడదు? బద్ధకస్తులు ఉండకూడదు. దేవుని సువార్త కొరకు యాక్టివ్గా పనిచేయాల, దేవుని పరిచయం కొరకు యాక్టివ్గా పనిచేయాల. అలా పనిచేస్తే దేవుడు ఎలా తీసుకెళ్తాడు? అంచెలంచెలుగా తీసుకెళ్తాడు. అర్థమవుతుందా? దేవుడి మహాకృపను బట్టి వచ్చే ఆదివారం నుంచి మన గౌతమి హాస్టల్లో ఆరాధన స్టార్ట్ చేయమన్నారు మన ఫోన్ చేసి. సో ఇక నుంచి ఆ యవనస్తునికి ఇందాకే సార్ ఫోన్ చేశారు, శుక్రవారం ఒకరు సార్ రండి సార్ మీతో మాట్లాడాలి అని ఆయన కాల్ చేశారు. మొన్న ఆదివారమే మెసేజ్ పెట్టారు, ఆదివారం మార్నింగ్ హాస్టల్ స్టార్ట్ అవ్వలేదు సార్, నెక్స్ట్ వీక్ నుంచి మీరు ఆరాధన స్టార్ట్ చేయాలని చెప్పి. చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు యవనస్తులు అంటే ఇంచుమించు ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్ ఉన్న పిల్లలు ఉంటారు అక్కడ. యవ్వన పిల్లలకి సువార్త అందించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మీ సేవకుడికి ఇచ్చాడు. ఈరోజు అనేక మంది యవనస్తుల్ని బలపరచగలిగే కృపను దేవుడు ఇచ్చాడు. సో నెక్స్ట్ ఆదివారం నుంచి ప్రభు చిత్తం అయితే, ప్రభు చిత్తం మీద ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, ప్రభు చిత్తం కాబట్టి మన కాలేజీలో పెట్టగలిగా. ఈరోజు అద్భుతమైన యవనస్తులకి 21 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి యవనస్తులకి సువార్తన ప్రకటించగలిగే కృప దేవుడు ఇచ్చాడు. స్థాయి వస్తుందని ఎవడు ఊహించగలిగాడు? కానీ దేవుని పరిచయం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీ సేవకులు మీరు చూసారు లేదు నాకు తెలియదు, కానీ నా సేవలో చాలా శ్రద్ధగా పనిచేస్తాను. శ్రావులు ఎప్పుడు బద్దకిచ్చినా ఈ పని చేయాలంటే ఖచ్చితంగా రేపు చేయాలనుకున్నది ఈరోజే చేస్తాను. దేవుని పరిచయం కొరకు కష్టపడతాను, ఇష్టపడతాను. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే నాకు సేవ కంటే ఏది ఎక్కువ కాదనుకుంటాను, అంత కష్టపడతాను. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే చాలామంది సేవ అంటే నాకు పిచ్చి అని అంటారు. నిజమది, నేను దేవుని పరిచయం పిచ్చిగా చేస్తాను, నాకు ఇష్టం అది. నాకు ఎప్పుడు కష్టం అనిపించదు, ఏ కష్టం కూడా కష్టం అనిపించదు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా ఎన్నో విమర్శలు ఉన్నాయి, వాటన్నిటి మధ్యలో కూడా ఏ రోజు నా గమ్యాన్ని విడిచిపెట్టలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే దేవుని కొరకు పనిచేయాలని ఆ తపన నా గుండెలను ఉండడం ఎవరు చూశారు? దేవుడు చూసుకోండి. ఆరంభించినప్పుడు ఎంత వేడిగా ఉన్నానో ప్రభు చిత్తాన్ని బట్టి ఇప్పటికి అంతే మంటతో పరిగెడతాను. అందుకే దేవుడు ఇంకో స్థాయికి తీసుకెళ్తున్నాడు. చూడండి, అంచులంచులుగా దేవుడు తీసుకెళ్తున్నాడా లేదా? ఈరోజు ఇప్పుడు యవనస్తులు అనేక ప్లేసెస్ నుంచి వస్తారు, అంతే కదండి. ఇప్పుడు శ్యామ్ గారి సువార్త ఎన్ని ప్లేస్కి వెళ్తుంది? ఎన్ని ప్లేస్కి వెళ్తుంది అంటే దేవుడు హెచ్చించాలి అనుకుంటే అసలు ఆ ద్వారాలు ఎలా తెరుస్తాడు అనడానికి నా జీవితం ఒక ఉదాహరణ. అంటే సంబంధం లేని వ్యక్తులు కూడా మనకు కలుపుతాడా? ఎస్, కలుపుతాడు మన కోసం. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు చేస్తున్న పనిలో నువ్వు హెచ్చించబడాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు ఎలా పనిచేయాలి తెలుసా? శ్రద్ధగా పనిచేయి, శ్రద్ధగా పనిచేయి. ఏ పనిలో కూలి పని కుదిరిందో అదే పొలానికి యజమానురాలుగా మార్చగలడు దేవుడు. ఏ పెట్రోల్ బంక్లో ధీరుభాయ్ అంబానీ పనిచేశాడో అదే పెట్రోల్ బంక్ను కొన్ని లక్షల పెట్రోల్ బంక్లు ఈరోజు రిలయన్స్ ఉన్నాయి. శ్రద్ధగా పనిచేయడం మొదలు పెట్టాలి. ఎలా పనిచేయాలి? శ్రద్ధగా పనిచేయాలి. బద్ధకంగా ఉంటే ఖచ్చితంగా మనం దరిద్రమే అవుతాం. బద్ధకాన్ని వదిలే, ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. ప్రాముఖ్యంగా కుటుంబంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, నువ్వు భార్యవా నువ్వు భర్తవా, నీ కుటుంబంలో కూడా నువ్వు ఎలా ఉండాలా? యాక్టివ్గా ఉండాలి, శ్రద్ధగా చేయాలి. ఎలా చేయాలి? యాక్టివ్గా. నీ యాక్టివ్నెస్ చూసి నీ కుటుంబంలో వాళ్ళు కూడా ఏమో చేయాలా? ఒక్కొక్కరు చూడండి, మన యాక్టివ్ కలిగిన వాళ్ళు మన దగ్గర ఉన్నారనుకోండి, మనం కూడా యాక్టివ్ అయిపోతూ ఉంటాం. మందిరంలో మడ్డి మొహాలు ఉన్నాయనుకోండి, మనం కూడా మడ్డి వాళ్ళు అయిపోతాం, అంతే కదండి. యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ యాక్టివ్నెస్ మనకు కూడా అంటుకుంటుంది, ఆ యాక్టివ్నెస్ మనకు కూడా వస్తుంది. మడ్డి బ్యాచ్ ఉన్నా సరే, మనం మడ్డి బ్యాచ్లో మాత్రం ఉండకూడదు, దరిద్రం అయిపోతాం. విశ్వాసంలో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం, సేవలో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం, మన కుటుంబంగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. దరిద్రం అని ఉంది బైబుల్లో చెప్పాలంటే, దరిద్రుడు అయిపోతాడట. దరిద్రాలు అయిపోద్ది, అర్థమవుతుందా? సో దీన్ని కంటిన్యూ చేద్దాం. ప్రభుచిత్తం అయితే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే మనం నేర్చుకోవాల్సిన పని ఏంటి? ఈ రాత్రి మనం నేర్చుకునే పని ఒక్కటే, ఏంటి అని అంటే, దేవా నాలో ఉన్న బద్ధకాన్ని దూరం చేయి. ఇక నుంచి నేను ఎలా పనిచేస్తాను తెలుసా? శ్రద్ధ కలిగి పనిచేస్తాను. అర్థమవుతుందా? చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. అందుకనే మనం ఇందాక పాడుకున్న పాటలో, అంటే స్టార్టింగ్ పాడుకున్న పాటలో ఒక చరణం ఉంటుంది, నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేసి ఎత్తైన స్థలములో నింపి. ఎక్కడ లేడి వేగంగా పరిగెడుతుంది,
లేడీ కాళ్ళు సన్నగా ఉంటాయి. ఎందుకు సన్నగా ఉంటాయి తెలుసా? దాని పరుగు వేగంగా ఉంటుంది. అర్థమవుతుందా? అంటే చురుకుగా ఉండాలన్నమాట. అంతే చురుగ్గా ఉండేవాళ్ళు ఏమంటారు తెలుసా? లేడి పిల్ల ఉందిరా అని అంటారు. అంటే తెలుసా? తెలీదా? అంటే లేడి పిల్ల ఎలా ఉంటుంది? చురుగ్గా ఉంటుంది. మనం లేడి పిల్లలా ఉంటాం, తాబేలు పిల్లల్లా ఉంటాం. చాలా ఉంది తాబేలు పిల్ల బరువు వేసుకుని అది మొయ్యలేక మొయ్యలేక మోసుకుంటూ ఉంటుంది అంట. కష్టం కష్టంగా అనుకోండి. కొంతమంది కుటుంబం భారంగా అనిపిస్తుంది ఆ తాబేళ్ళ. మందిరానికి వెళ్ళడమో భారంగా ఉంటుంది ఆ తాబేళ్ళ కదా. భర్తకు పని చేయడమో భారంగా ఉంటుంది, కుటుంబంలో భార్యలు పని చేయడమో భారంగా ఉంటుంది. కొంతమంది అలా భూభారం అంతా నా మీదే ఉందన్నట్టు ఉంటారు కొంతమంది. మనం ఇప్పుడు ఎలా ఉండదు తెలుసా? ఎలా ఉండాలి? లేడి పిల్లలా ఉండాలంట. ఎలా ఉండాలి చెప్పండి? యాక్టివ్. నీ చూపులో కానీ, నీ మాటలో కానీ, నీ బాడీ లాంగ్వేజ్లో కానీ, నువ్వు చేస్తున్న పనిలో కానీ యాక్టివ్నెస్ ఉండాల. మళ్ళా చెప్తున్నా, యాక్టివ్గా ఉండేవాడు ఎప్పుడు కూడా వేకు జామునే లేస్తారు. ఎప్పుడు లేస్తారు చెప్పండి? ఇమ్ము దాటిన తర్వాత లేచావంటే నువ్వు పరమ శుద్ధ వేస్ట్ అని అర్థం. అంటే ఎప్పుడన్నా కాదండి నేను అనేది, ఎప్పుడన్నా పర్వాలేదు, అది తప్పేం కాదు. కానీ ప్రతీ దినం ఆలస్యంగా లేచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మహా నమస్కారం అంటే మీరు మానుకోండి. అర్థమవుతుంది? మీరు లేచి భర్తలు ఏం చేయాలి? మీకు ఒక విషయం తెలుసా? పూర్వకాల సినిమాలు చూసేవారు. ఎందుకు చూసేవారు అంటే పూర్వకాల సినిమాల్లో కూడా ఒక ఇది ఉండేది. ఏంటి? ఉదయం లేచి తలస్నానం చేసి భర్త పాదాలకి ఏం పెట్టుకునేది? సినిమాల్లో కూడా చూపించేవాడు. భర్త కాళ్ళకి ఏం పెట్టుకునేవారు? నమస్కారం పెట్టుకునేవారండి. ఇప్పుడు సినిమాలు ఎక్కడన్నా ఉండదా? ఆ రియల్గా కూడా అది ఉండేది, అందుకే దాంట్లో చూపించేవారు. ఇప్పుడు ఇప్పుడు ఇదివరకు భర్తలు ఏవండి అని పిలిచాడు. ఒరే, ఇప్పుడు ఫ్యాషన్ అంట, మేము అలాగే పిలుచుకుంటామండి. మా ప్రేమ ఏంటంట? ప్రేమ అంటే ఒరే అని పిలవని ఉందా? అసలు మరీ దరిద్రం అయిపోయారండి జనం, నిజంగా చెప్తున్నా. అందుకే సినిమాలు ఎందుకు చూడొద్దు అంటే దరిద్రమంతా నేర్పిస్తున్నారు, నువ్వు నేర్చుకుంటున్నావు. పూర్వకాలం సినిమాలు కూడా మంచి నేర్పేవి. ఒక భార్య ఎలా ఉండాలో నేర్పేవి, ఒక భర్త ఎలా సంసారం ఏదాలో నేర్పేవి, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు మగవాడు ఎంత స్ట్రాంగ్గా ఉండాలో నేర్పేవి. అలాంటి కుటుంబ కథా చిత్రాలు ఉండేవి ఒకప్పుడు. సమస్య వచ్చినప్పుడు ఆ కుటుంబ యజమాని ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో కూడా ఆ మూవీలో చూపించేవారు. ఇప్పుడు పొద్దున్న లేకమని ఏ సినిమాని చూపిస్తుందా? పొద్దున్న లేచి తలస్నానం చేసి ఆ తులసి కోట చుట్టూ తిరిగి వాళ్ళు వచ్చి భర్త పాదాలకు నమస్కారం పెట్టి టీ ఇచ్చి వాళ్ళు లేపేవారు. రియల్గా కూడా జరిగేది. అర్థమవుతుందా? ఉదయం 4 గంటలకు మా అమ్మగారు లేపారు. అరే, ట్యూషన్ టైం అయిపోతుందిరా, ప్రైవేట్కి టైం అయిపోతుందిరా. 4 గంటలు లేస్తే, 4 గంటలు లేచిన తర్వాత నన్ను స్నానం చేయించి బ్రష్ చేయించి 4 గంటలకు ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు నేను. కొంతమంది దేవ్యూ మొహాలు వేసుకుని వచ్చేసేవారు. అందరూ అనేవారు, నువ్వు బలి ప్రశ్నపోతున్నావురా నేను ఇవ్వరు. నాది కాదు, మా అమ్మగారు ఉదయం లేచి నన్ను చక్కబెట్టి చక్కగా పంపించేవారు. స్కూల్ పంపించేటప్పుడు నాకు సాక్స్ వేసి, షూ వేసి, ఇస్త్రీ షర్ట్స్ వేసి, ఆమె ఇస్త్రీ చేసి మరలా పొలం పనికి వెళ్ళేవారు. గొప్ప గొప్ప పిల్లలు అక్కడికి వచ్చేవారు. కానీ సంథింగ్ స్పెషల్గా ఉండేవాడు గాంధీగారు. ఎందుకు అని అంటే, తల్లి యాక్టివ్గా ఉంటే, కుటుంబంలో బాధ్యత కలిగిన ఆమె యాక్టివ్గా ఉంటే ఆ పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళని చూసి స్పెషల్గానే ఉంటారు. అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్తున్నా, స్త్రీలకు ప్రాముఖ్యంగా చెప్తున్నా, ఖచ్చితంగా వేకుజామున లేవండి. మీరు లేచి మీ భర్తను లేపండి, వాళ్ళు లేచి మమ్మల్ని లేపడం కాదు. మాకు కష్టమండి అని అనుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎంత మామూలుగా పడుకుంటే 10 గంటల నిద్రపోతాను, కానీ 3 నుంచి 4 గంటల మధ్య ఖచ్చితంగా మెలకు వస్తుంది. నేను 3 గంటలు పడుకున్న 3:30 మెలకు వస్తున్నాను. ఏంటి? అలవాటు చేసుకుంటే. ఇంగ్లీష్లో ఒక సామెత అంటారు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని. అంటే సాధన చేస్తే మనిషి పరిపూర్ణమైన వ్యక్తి అవుతాడు దాని అర్థం. అంటే ఉదయం లేవడం నువ్వు సాధన చేసుకుంటే నువ్వు వద్దన్న టైంకి ఏమొస్తుంది? మీరు ఆలోచించండి, ఆకలి కరెక్ట్గా ఉదయమే ఎందుకు అవుతుంది? ఉదయం టిఫిన్ చేయడమో భోజనం చేయడం మనం అలవాటు చేసుకున్నాం. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో మనకు ఆకలేస్తుంది, ఎందుకని? ఆ టైంకి అలవాటు చేసుకున్నాం. అలవాటు తప్పించండి, తప్పకుండా లేదా? తప్పకుండా ఖచ్చితంగా. నువ్వు 10 రోజులు వరుసగా మధ్యాహ్నం తినడం మాని, మధ్యాహ్నం ఆకలేయడం మానేస్తుంది. ఎందుకంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయిన సందర్భాలు ఉన్నాయి మీటింగ్స్లో, బాగా గుర్తుపెట్టుకున్నాను. అందుకే ఉదయకాలం లేవండి ఖచ్చితంగా. హెబ్రీ స్త్రీలు ఎలా ఉండేవారట? రూత్ ఎలా ఉంది? మీరు కూడా గుర్తుపెట్టుకోండి, రూతు వలె చురుగ్గా ఉండండి, శ్రద్ధగా పనిచేయండి. రూతును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా. ఏ ఇంటిలో అయితే ఇల్లాలు చురుకుగా ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. గుర్తుపెట్టుకోండి.
పురుషుని బట్టి ఉండదు, స్త్రీని బట్టే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకని? ఎందుకని? వేకుజామున లేచి భర్తకి ఇవ్వాల్సిన బాధ్యతలు, పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యతలు అన్నీ చక్కబెట్టుకునేది ఎవరు? స్త్రీ. కాబట్టి స్త్రీ గుణవంతురాలైతే కుటుంబం బాగుంటుంది. అర్థమవుతుందా? పనికి మాలిందైనా బాగానే ఉంటుంది, ఎందుకంటే చెప్పు చేతలు పెట్టుకుని కొంతమంది రిమోట్లాగా ఆడిచ్చే వాళ్ళు ఉంటారులేండి, అది అది వేరే బ్యాచ్. కానీ ఖచ్చితంగా ఉండే భార్య ఇప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి? రూతులా ఉండాలి. ఎలా ఉండాలి? సో ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుంది, దేవా నా కుటుంబంలో నేను భర్తనైతే నేను చురుగ్గా ఉండాలి, భార్యనైతే చురుగ్గా ఉండాలి, నేను చేస్తున్న పని చేస్తే పనిలో చురుగ్గా ఉండాలి, వ్యాపారం చేస్తే వ్యాపారంలో చురుగ్గా ఉండాలి, ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో. అటువంటి చురుకైన గొప్ప భాగ్యాన్ని నాకు ఇవ్వు ప్రభువా. బద్ధకాన్ని తరిమి కొట్టి నీ కొరకు శక్తివంతంగా ఈ లోకంలో నాకిచ్చిన ఈ ఆరోగ్యం, ఈ చేతుల కష్టం ఖచ్చితంగా ఉపయోగించుకుని బద్ధకాన్ని తరిమికొట్టి నేను బ్రతికినంతకాలం యాక్టివ్గా చురుగ్గా బ్రతుకుతాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడదాం. ఈ రాత్రి ఇక్కడ తీర్మానం చేసుకుంటా పొద్దున్న 10 లేస్తాం. అలాంటి తీర్మానాలు చేసుకోవద్దు. అర్థమవుతుందా? నేను హౌస్ విజిటింగ్కి వెళ్ళేటప్పుడు గృహాలు పరిశీలన చేస్తూ ఉంటాం సహజంగా. ఆ ఇంటికి ఒక్కొక్క ఇంటి దగ్గర కూర్చోవాలనిపించదు, అంటే తప్పని అంటలే ఇవన్నీ చూతకెళ్తున్నారా అని అనుకోకండి. వెళ్ళిన తర్వాత స్మెల్ తెలుస్తుంది కదా, వెళ్ళిన తర్వాత నీట్గా కూర్చుని తెలుస్తుంది కదా, అదే తప్ప పరిశీలించడానికి వెళ్ళను. బట్ నేను చెప్పేది ఏంటంటే స్త్రీగా మాత్రం ఇంటిని బాగా చక్కబెట్టుకోండి, భర్తను చక్కబెట్టండి, ఇంటిని చక్కబెట్టండి, పిల్లల్ని చక్కబెట్టండి, పిల్లలు నీట్గా స్నానం చేయించడం, పిల్లలు మంచి బట్టలు వేయడం అవి నేర్పండి. నీట్గా లేకపోతే 2 పేకండి పిల్లల్ని, మొహమాటం ఏం లేదు. అర్థమవుతుందా? వాళ్ళు అడ్డదెడ్డాలుగా ఉంటే అడ్డదెడ్డాలుగా పెంచకండి. అలా ఉంటే ఖచ్చితంగా నిన్ను చూసినప్పుడు ఎవరైనా ఏమంటారు? ఆ ఇంటికి వెళ్తే ఎంత బాగుందిరా, ఆ ఇంటికి వెళ్ళిన ఇల్లాలు ఎంత బాగుందిరా, ఆ కుటుంబం అంతకే బాగుందిరా అని అంటారు. ఎందుకంటారు? నిన్ను బట్టే. ఎవరిని బట్టి? అర్థమవుతుందా? ఉదయం లేవగానే ఇల్లు క్లీన్ చేయాలి, ఉదయం లేవగానే బట్టలు ఎక్కడెక్కడే సర్దాలి, ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు. ఒక్కొక్కరు ఏం చేస్తారు తెలుసా? సాక్స్ తీసుకొచ్చి ఆ స్టాండ్ ఫ్యాన్ మీద, ఆడు లుంగి పట్టుకొచ్చి ఆ ఎదురుకున్న ఫ్రిడ్జ్ మీద, అలాగే అక్కడక్కడక్కడ జెండాలు తగిలిచ్చినట్టు తగిలిస్తూ ఉంటారు. అమ్మ అలాంటి పనులు చేయాలి క్లీన్గా. ఎక్కడ ఏ వస్తువు పెడితే బాగుంటుందో అక్కడే పెట్టాలి. అందుకే చర్చిలో పరిచర్య చేసేటప్పుడు చెప్తుంటే ఇక్కడ ఏదైనా చిరాకుగా ఉంటే నాకు చిరాకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే చర్చిలో కూడా ఏది ఎక్కడ ఉండాలో అక్కడ క్లీన్గా ఉంచడం ఎవరి బాధ్యత? నువ్వే పరిచర్య చేస్తున్నావు కాబట్టి నీది, ఎవరు పరిచర్య చేస్తే వాళ్ళదే బాధ్యత. సో మనం నేర్చుకునేది ఒకటే ప్రార్థన చేద్దాం, దేవా చురుకుగా ఉండే గొప్ప భాగ్యాన్ని నాకు, నాలో ఉన్న బద్ధకాన్ని తరిమి కొట్టి ఇక్కడ నుంచి నేను ఎలా పనిచేస్తాను? హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అన్నట్లుగా ఆ పేరులో ఎవరి పేరు పెట్టుకోవాలి? ఇప్పుడు నీ పేరు పెట్టు, జాన్సీ చురుకైనది అని చెప్పాలి, రెబ్కా చురుకైనది అని చెప్పాలి, అంటే మీ మీ భర్తలు అంతే కదా, అలా అలా చెప్పగలగాలి. సో అలా చెప్పలేదనుకోండి అర్థం ఏంటి? మడ్డి మొహం అని అర్థం. ప్రార్థన చేద్దాం, మోకరించండి మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం, చిన్న తీర్మానంతో బయటికి వెళ్దాం. ఇదేదో లోకంలో మనం ఎలా బ్రతకాలో కూడా వాక్యం నేర్పిస్తుంది, లోకంలో నీ కుటుంబాన్ని ఎలా చక్కబెట్టాలో కూడా వాక్యం నేర్పిస్తుంది. ఈ వాక్యం వింటున్నప్పుడైనా ఒక స్త్రీవా పురుషుడివా, నువ్వు పనికి వెళ్తున్నావా, వ్యాపారానికి వెళ్తున్నావా, ఉద్యోగానికి వెళ్తున్నావా, నీ భార్యకు నీ పిల్లలకి ఏం కావాలో అవి చూసుకుని బయటికి వెళ్ళు. రేపు పని ఉందా, రేపు ఆరాధన ఉందా, రేపు నీ కూలి పని ఉందా, రేపు నీకు వ్యాపారం ఉందా, అయినా సరే నీ భార్యకు నీ పిల్లలకు ఎంత అవసరమో అవన్నీ కూడా ఇంటికాడ అమర్చప్పుడు వెళ్ళి బయటికి. ఒకవేళ నువ్వు భార్యవా, నువ్వు పనికి వెళ్తున్నావా, ఉద్యోగానికి వెళ్తున్నావా, వ్యాపారానికి వెళ్తున్నావా, లేదా మందిరానికి వెళ్తున్నావా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ భర్తకేం అవసరమో, నీ పిల్లలకి ఏది అవసరమో, నీ ఇంట్లో ఏది అవసరమో అన్నీ సమకూర్చి క్లీన్ చేసి భోజనంతో సహా సెట్ చేసుకుని అప్పుడు రా నీ పనికి కానీ, నీ వ్యాపారానికి కానీ, మందిరానికి కానీ. అది వదిలేసి హడావిడిగా లేచి హడావిడిగా పరుగులు పెట్టడం అది ప్రభు చిత్తము కాదు, అది ఆత్మీయుల లక్షణం కానే కాదు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడైనా దేవా, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, రూతు చురుకైనది అందుకే ఆశీర్వదించబడింది, అందుకే ఐశ్వర్యవంతురాలైంది. నేను బద్ధకంగా పనిచేస్తున్నాను కాబట్టి దరిద్ర కొట్టు మొహాన్నయ్యాను,
కానీ వాక్యం సెలవిస్తుంది శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఇక నుంచి అయినా ప్రభా శ్రద్ధగా నేను పనిచేస్తాను, శ్రద్ధగా ఉద్యోగం చేస్తాను, శ్రద్ధగా నేను కూలి పనిచేస్తాను, శ్రద్ధగా కుటుంబాన్ని చూసుకుంటాను, శ్రద్ధగా మందిర పరిచర్ చేస్తాను. ఎలాంటి తీర్మానంతో ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టపడు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమును కొందనాలు. ఇదిగో తండ్రి, ఈ రాత్రి మీరు తెలియపరిచిన లేఖన సత్యాలు బట్టి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ వాక్యం విని విడిచిపెట్టేవారు కాక అవును ప్రభా. ఈరోజు ఎన్నో కుటుంబాలు పతనమైపోవడానికి, ఎంతోమంది పరిచర్కు దూరం అయిపోవడానికి, ఎంతోమంది నీ చిత్తానికి వ్యతిరేకంగా మారిపోవడానికి, ఎన్నో సంసారాల్లో గొడవలు పెరగడానికి కారణం భర్త నిర్వర్తించాల్సిన బాధ్యత భర్త నిర్వర్తించట్ల సోమరివాడిలా పడుకుని లేచి పనికి వెళ్ళిపోతున్నాడు, సోమరోళ్ళగా లేచి వ్యాపారానికి వెళ్ళిపోతున్నాడు, సోమరోళ్ళ లేచి మందిరానికి వెళ్ళిపోతున్నాడు. అందుకే భార్య నుంచి సమస్యలు వస్తున్నాయి, బిడ్డ నుంచి సమస్యలు వస్తున్నాయి. కొంతమంది భార్యలు భర్తను చక్కబెట్టక, కుటుంబాన్ని చక్కబెట్టక, పని చేస్తే పనిలోకి వెళ్ళిపోవడం, వ్యాపారం చేస్తే వ్యాపారంలోకి వెళ్ళిపోవడం, ఉద్యోగం చేస్తే ఉద్యోగంలోకి వెళ్ళిపోవడం, మందిరానికి వెళ్తే మందిరానికి వెళ్ళిపోవడం. కానీ ఇంటి దగ్గర భర్తకు చక్క పెట్టాల్సినవి, బిడ్డలకు చక్క పెట్టాల్సినవి, గృహాన్ని చక్క పెట్టాల్సినవి, ఇవన్నీ కూడా విడిచిపెట్టి భర్తకస్తురాళ్ళు వలె ఒకవేళ ఉన్నారేమో. నీ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు రూతు ఎంత చురుకుగా పనిచేసిందో, ఎంత శ్రద్ధగా పనిచేసిందో, అటువంటి శ్రద్ధ కలిగిన స్త్రీల వలె, శ్రద్ధ కలిగిన పురుషుల వలె ఆత్మీయులుగా మేమందరం ఉండినట్లు నీ కృప అనుగ్రహించండి. ఎవరైతే అలాంటి తీర్మానం చేసుకున్నారో దేవా, ఇప్పటి వరకు ఒకవేళ నా బద్ధకమే నీ పరిచర్కు నాకు ఆటంకమైందా, నా బద్ధకమే నా భర్తకు నాకు ఆటంకమైందా, నా బద్ధకమే నా ఉద్యోగానికి నాకు ఆటంకమైందా, నా బద్ధకమే నా పనికి నాకు ఆటంకమైందా, ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ప్రభు నా జీవితంలో బద్ధకాన్ని విడిచిపెట్టి తరిమి కొట్టి ఇక నుంచి నీ కొరకు చురుగ్గా పనిచేస్తా ప్రభు. తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తే యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తడికి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సాహసం సన్నిధి ఇక్కడ వచ్చిన బిడ్డలకును ఈ పరిచర్యకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో రెండంచులు ఖడ్గమని టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క రెండంచులు ఖడ్గం ద్వారా అందించబడుతున్న ఈ వర్తమానం మీ జీవితాలకు ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా బలపడినట్లయితే ఖచ్చితంగా మీ విలువైన అభిప్రాయాలను స్క్రీన్పై కనిపిస్తున్న ఈ యొక్క నెంబర్లకు వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అంతేకాదు మీ ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు కానీ మీ యొక్క సమస్యలు కానీ ఏదైనా ఉన్నట్లయితే సేవకుడిగా నేను ప్రార్థించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. కనుక మీ యొక్క సమస్యలు నాకు తెలియచేయాలని, మీ ప్రార్థన అవస్థలు నాకు తెలియచేయాలని ఆశపడితే ఈ స్క్రీన్ పైన నెంబర్లకు మీరు కాల్ చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకు అలాగే మరలా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రసారం చేయబడుతుంది, ప్రతి దినం కూడా ప్రసారం చేయబడుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని అనేక మందికి పరిచయం చేయండి, అనేక మందికి సువార్తను అందించండి, తద్వారా మీతో పాటు అనేక మంది ఆత్మీయంగా బలపడే అవకాశం ఉంది. కనుక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ వర్తమానాలు ఇంకా ఒకవేళ మీరు వినాలని ఆశపడితే యూట్యూబ్లో బ్రో ఎం శ్యామ్ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు వర్తమానాలు విని ఆత్మీయంగా బలపడాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ గోపులపురం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రభునామంలో మీ అందరికీ చక్కటి అవకాశం. మీరెవరైనా సరే ఈ యొక్క వర్తమానాలను డైరెక్ట్గా వినాలని ఆశపడితే ఆరాధన సమయాలు కింద స్క్రోల్ అవుతున్నాయి. ఆరాధన సమయాల్లో ఖచ్చితంగా మీరు ప్రార్థన మందిరంలో మా పరిచయంలో మీరు కూడా పాలుపుంపులు పొందొచ్చని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. God bless you. God bless you all. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.